హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో అందరు ఎలా ఉన్నారు? అండ్ నేను కూడా బాగున్నాను, అండ్ లక్కీ పాప కూడా బాగుందన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా బ్యాక్ టు బ్యాక్ అందరు కూడా అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట. మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ ఇవ్వడానికి ఈరోజు లక్కీ పాపతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేసి, లాస్ట్ వరకు చూసి ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. సో ఇది, సో చాలా మందికి తెలుసు కదా ఈ మధ్య అందరూ బ్యాక్ టు బ్యాక్ అడుగుతున్న క్వశ్చన్ అన్నమాట, అక్క లక్కీ పాపకున్న ప్రాబ్లం ఏంటిదా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో అది ఒక వీడియో చేయక్క, మాకు కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. సో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో. అండ్ ఇంకా విషయాలు వివరాల్లోకి పోతే, ఇంకా లక్కీ పాప అయితే, లక్కీ పాప ప్రజెంట్ అయితే లక్కీకి మొన్న రీసెంట్గానే 14 ఇయర్స్ క్రాస్, అంటే 14 రన్నింగ్ అన్నమాట. 13th బర్త్డే అయిపోయింది, 14th అన్నమాట. సో అక్క యాక్చువల్గా ఇంకా చాలామంది అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇంకా మేనరికమా అనే, మామూలుగా అయితే పిల్లలు మేనరికం వల్ల ఇలా పుడతాడని అనుకుంటారు కదా. సో అది మెయిన్ క్వశ్చన్ అందరూ అడుగుతుంది. మీరు మేనరికం అక్క అని అడుగుతున్నారు. సో మాదైతే అసలు మేనరికం కానే కాదన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ ఇద్దరి వల్లనే లక్కీ పాపకి అయితే ఈ ప్రాబ్లం అన్నమాట. ఆ ఇద్దరు ఎవరా అని అనుకుంటున్నారా? సో అది చెప్తాను, అన్ని డీటెయిల్గా చెప్తాను, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది, సో ఫస్ట్ అందరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క మీరు మేనరికమ్మా అని చెప్పేసి అడుగుతున్నారు కదా. సో యాక్చువల్గా అయితే మరి మేనరికం కాదండి. సో మా ఆయన ఎవరో నేనెవరో నిజంగా తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. సో జెనెటిక్స్ ఇంత కూడా కలవు. సో ఎలాంటి సంబంధాలు లేవు. ఫస్ట్ అయితే మరి మేనరికం మ్యారేజ్ కాదు. లక్కీ పాపకి అయితే చాలా మంది ఫస్ట్ చూడగానే అంటారు అక్క మీద మేనరికం అని. సో కాదు, మాదైతే మేనరికం అసలే కాదు. అండ్ ఇంకా, సో చాలా మంది అడుగుతున్నారు అక్క లక్కీకి ప్రాబ్లం ఎప్పుడు గుర్తించారు అని చెప్పేసి. యాక్చువల్గా అయితే లక్కీతో పాటు మేము రెంట్ ఉన్నప్పుడు పైన పాప, తను తనకి లక్కీకి ఒక 3 మంత్స్ డిఫరెంట్ ఉంటుంది. సో తను చాలా యాక్టివ్గా ఉంది, లక్కీ పాప కూడా చాలా యాక్టివ్గా ఉంది యాక్చువల్గా. కాకపోతే లక్కీ అన్నీ చేస్తుండే, మాట్లాడుతుండే చిన్నప్పుడు. అండ్ ఇంకా ఒకటి ఏంటంటే, నడవడం కొంచెం లేట్ నడిచింది, అంతేగాని అమ్మాడడం కానీ అన్నీ పర్ఫెక్ట్. నార్మల్ పిల్లలు ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉండే అన్నమాట. అసలు ఇలాంటి సింటమ్స్ గుర్తించే అవకాశం కూడా లేకుండా ఉండే. కాకపోతే నడవడం కొంచెం ఒకటి లేట్ చేసింది అంతే, బట్ అన్ని అమ్మ, మమ్మీ, డాడీ, అమ్మమ్మ, తాత అన్ని వర్డ్స్ మాట్లాడుతుండే అన్నమాట. బట్ కొంచెం పెరుగుతున్న కొద్దీ, మెల్లమెల్లగా పెరుగుతున్న కొద్ది అయితే ఆ సింటమ్స్ అన్నీ కొంచెం లైట్గా, ఇలా వేళ్ళు చూసుకోవడం, సో ఐ కాంటాక్ట్ ఒకటి లేకపోవడం, ఇవన్నీ గుర్తించిన తర్వాత ఇంకా లాస్ట్కి అయితే మేము ఒక కన్ఫర్మ్ అయిపోయినాం అన్నమాట. సో ఇంకా డాక్టర్ దగ్గర చూపిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాము. సో ఇది వీటి, ఇంకా డాక్టర్ తర్వాత ఇక అప్పుడు అంటే ఆల్మోస్ట్ అయితే లక్కీ పాపకి 2.5 ఇయర్ ఉన్నప్పుడే గుర్తించేసినాం మేము, ఎందుకంటే ఎర్లీగానే గుర్తించాము. బట్ రిజల్ట్ అయితే ఇంకా ఏమాత్రం లేదన్నమాట. సో ఇది ఇంకా చెప్పాను కదా, సో ఈ ప్రాబ్లం అంతా ఆ ఇద్దరి డాక్టర్ వల్లనే అని ఎందుకన్నానంటే, సి ఒకటండి, మేము ఉండేదేమో కామారెడ్డి, అండ్ లక్కీ పాప ఫస్ట్, మాకు ఫస్ట్ కిడ్ కాబట్టి మా అమ్మ వాళ్ళు అంటే కొందరికి ఉంటుంది కదా, సో మదర్ వాళ్ళు చూపిస్తారని చెప్పేసి సేమ్. ఇంకా మాకైతే ఫస్ట్ కిడ్ కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు చూపిస్తాం హాస్పిటల్, అంటే ఈ డెలివరీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ అంతా అమ్మ వాళ్ళే తీసుకున్నారన్నమాట. సో తీసుకుంటే మేము ఏంటంటే కామారెడ్డి నుంచి కోరుట్లకు వెళ్ళి చూపించుకునే వాళ్ళు ఎవ్రీ మంత్. అండ్ ఇక్కడ నుంచి కోరుట్ల ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ ఎవోనే ఉంటుంది. సో ఎప్పుడు మంత్లీ వన్స్ కంపల్సరీ కోరుట్లకు వెళ్ళి చూపించుకునే వాళ్ళం. సో ప్రతిదండి, ఎవ్రీ స్కానింగ్ కానీ, ఏ నెలకు ఆ నెలకు కంపల్సరీ వెళ్తుంటుంది. అసలు నిజంగా ఏ స్కానింగ్ అయినా కానీ, ఏ ఇలాంటి పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా స్కానింగ్ లేక తెలిసిపోతుంది కదండి. సో అది అసలు నిజంగా మాకంటే మెచ్యూరిటీ లేదు, బట్ డాక్టర్కి అయితే ఉంటుంది కదండి. సో ఈ ప్రాబ్లం ఉందని తను చెప్పలేదు. సో ఎందుకంటే మాకు కూడా తెలియదు ఇలాంటి పిల్లలు ఉంటారా ఇలాంటి, నిజంగా మాకైతే జీరో నాలెడ్జ్ అన్నమాట. సో బట్ ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి, ఓ ఇలాంటి పిల్లలు కూడా ఉన్నారా అని చెప్పేసి ఇంకా దీని గురించి ఇప్పుడు మొత్తం బయట తెలిసింది కాబట్టి ఇప్పుడు గ్రహిస్తున్నాం. సో ఈ ప్రాబ్లం ఒకటి ఉందా అని చెప్పేసి ఇప్పుడు తెలుసు. కానీ ఇంకా అప్పుడు ఆ టైంలో ఏం తెలుసు చెప్పండి, కొత్తగా మ్యారేజ్ అయింది, ఇంకా పిల్లలు ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి. సో అందులోనూ ఇంకా, సో నిజంగా నా విషయంలో అయితే తప్పంతా డాక్టర్స్దే అన్నమాట. సో ఇంకా పైన దేవుడికే తెలియాలి, ఎవరి మీద భారం వెయ్యలేము నిజానికైతే. సో ఇది అన్నీ ఇంకా చెకప్స్కి వెళ్ళినప్పుడు ప్రతిదీ నార్మల్గానే ఉంది, బేబీ బాగుంది, అన్నీ బాగున్నాయి అని చెప్పేసి తన అనేసిందా. ఇంకా సెకండ్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా డెలివరీ, మేమైతే యాక్చువల్గా నార్మల్ డెలివరీ కావాలని చెప్పేసి అనుకున్నాము. ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ని అయితే అప్రోచ్ చేయడం అన్నమాట,
నార్మల్ డెలివరీ చేస్తారా అని చెప్పేసి. ఇంకా ఒకప్పుడు అయితే మొత్తం సీ సెక్షన్ ఉంటుండే కదా, ఇప్పటికీ ఉన్నాయి అనుకోండి, అప్పుడైతే చాలా ఉంటుండే, ఇంకా నార్మల్ డెలివరీస్ అంతా లేకుండే. ఇంకా మాకేముందంటే ఇంకా నార్మల్ డెలివరీ చేయొచ్చు కదా, అడుగుదాము అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురితో అయితే డాక్టర్స్ అయితే సలహా తీసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే వేములవాడలో ఫిక్స్ అయినాం అన్నమాట. సో అమ్మ వాళ్ళ ఊరికి వేములవాడకి కొంచెం దగ్గర ఉంటుంది కాబట్టి, ఇంకా నేను లక్కీ డెలివరీ టైం అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. సో అక్కడ నుంచి ఇంకా వేములవాడ ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా సర్లే అని చెప్పేసి ఆమె నార్మల్ చేస్తా అని చెప్పింది డాక్టర్. సరే లేడీ డాక్టరే, ఇద్దరు లేడీ డాక్టర్సే, ఇంకా నార్మల్ చేస్తా అంటే సరే ఇంకేముంది నార్మల్ అన్నప్పుడు మనకు కూడా హోప్ ఉంటుంది కదా. సో అందుకనే ఇంకా నార్మల్ అంటే ఇంకా డాక్టర్ అక్కడే. యాక్చువల్గా అయితే లక్కీ కడుపులో ఉన్నప్పుడు నాకు లేబర్ పెయిన్స్ అయితే 5 o'clock అలా స్టార్ట్ అయిపోయింది. 5 o'clock లేబర్ పెయిన్ స్టార్ట్ అయితే ఇంకా యాక్చువల్గా అయితే 1 o'clock 12:30, 12:45 లక్కి పాప డెలివరీ అయిపోయింది. సేమ్ ఒక 4-5 అవర్స్లోనే డెలివరీ అయిపోయింది, నార్మల్ డెలివరీ అన్నమాట. బట్ ఇంకా అప్పటికి లక్కీ పాప చాలా వీక్గా పుట్టింది. సో ఎంత అంటే 2.5 kg సమ్ అంతే ఉంది లక్కీ పాప, ఎక్కువ వెయిట్ కూడా ఏం లేదు. బట్ అంత తక్కువ వెయిట్ కూడా కాదు, మరి ఓవర్ వెయిట్ కూడా కాదు, పర్వాలేదు, ఒక బేబీ ఉండాల్సిన వెయిట్ అయితే ఉండిందన్నమాట. బట్ ఇంకా అప్పటికి ఇప్పటికి ఇంకా తను డెలివరీ టైంలో ఏమైనా ప్రాబ్లం చేసిందా తెలియదు, ఈమె స్కానింగ్లో ఏమైనా తప్పు చేసిందా తెలియదు, ఇంకా మాదా తప్పు అనేది నిజంగా తెలియదు. ఇంకా మేమైతే నిజంగా నాకు కానీ మా వారికి అనిపిస్తుంది అన్నమాట. సో మా విషయంలో అయితే వాళ్ళు ముందే చెప్పి ఉంటే ఇక్కడ వరకు వచ్చి ఉండేది కాదు అని మా ఒపీనియన్. ప్లీజ్ నేను డాక్టర్స్ ఎవరినైనా కానీ సో ఒకటే చెప్తున్నాను. సో ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చినా కానీ ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. సో ప్లీజ్ మీకు తెలిసింది, సోపు కొరకు అయితే జీవితాన్ని అయితే నాశనాలు చేయకండి, ఎందుకంటే ఇలాంటి పిల్లల్ని భరించాలంటే చాలా కష్టము ఈ సొసైటీలో. సో ఇది సో నేను చెప్పదలిచేది అదే, ఏదున్నా కానీ ముందే చెప్పేసేయండి. బట్ వాళ్ళ లైఫ్ వేస్ట్ అవుతుంది, మా లైఫ్ వేస్ట్ అవుతుంది కదా. సో ఏదన్నా స్కానింగ్లో బేబీ బాగుంది, అన్నీ బాగున్నాయి అని ఫైనల్గా ఒక ఒపీనియన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే వేయండి. సో నేను ఇచ్చే సలహా ఇదే అన్నమాట. ఇంకా అంతే, అందకు మించింది ఎవరిని ఉద్దేశింది ఏదో అని చెప్పాల్సింది కాదు. ఇప్పుడు అనుభవిస్తున్నాం కాబట్టి మాకు ఆ బాధ ఎంతో తెలుసు అది. సో ఇది ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు అందరు క్వశ్చన్స్ అని చెప్పేసి, అక్కడ లక్కీ పాపతో ఒక వీడియో చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇంకా పాపకైతే సింప్టమ్స్ అయితే 2.5 ఇయర్లోనే గుర్తించాం మేము. ఇంకా 2.5 ఇయర్లో గుర్తించిన తర్వాత హాస్పిటల్ చుట్టూ ఇంకా అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాము మేమైతే. 2010 లక్కి పుట్టితే ఇంకా 2013 నుంచే హాస్పిటల్లో తిరుగుతున్నాము. ఇప్పటికే ఉన్నాయి లక్కీ పాప కడుపులో ఉన్నప్పుడు రిపోర్ట్స్ కానీ, డెలివరీ రిపోర్ట్స్ కానీ, లక్కీ పాపకు ఫస్ట్ స్టార్టింగ్ హాస్పిటల్లో చూపిస్తున్నప్పటి నుంచి ప్రతిదీ అన్నీ మేము ఉంచుకున్నాం అన్నమాట. ఎందుకో తెలియదు, సో భగవంతుడు మాకు ఎందుకో ముందే సలహా ఇచ్చినా మరేమో తెలియదు, కానీ ప్రతిదీ అన్నీ ఉన్నాయి లక్కీ పాప A to Z డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. ఈవెన్ పాపకి మనం బొడ్డు కట్ చేస్తాం కదా, అది కూడా ఉందన్నమాట, పేరు కూడా ఉంది. ఎందుకో అన్నీ అలా గుర్తు పెట్టేసుకున్నాము, లక్కీ ఎప్పటికైనా మాకు స్పెషలే అన్నమాట. అందుకనే ప్రతిదీ ఇంకా ధీరస్ది లేవు కానీ లక్కీ అయితే ప్రతీ ఉన్నాయి మా దగ్గర. అయితే ఇకపోతే లక్కీ పాపనైతే ఏ హాస్పిటల్లో చూపిస్తున్నారు అక్క అని చెప్పేసి అన్నారు కదా. ఫస్ట్ 2.5 ఇయర్స్ స్టార్టింగ్ అయితే మేమైతే ఇంకా హైదరాబాద్లో ఉన్న శ్రీకార రూపకారు చూసారా, సో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి పిల్లలకి అదే స్పెషల్ అన్నమాట. శ్రీకార రూపకారు సికింద్రాబాద్ బస్ స్టేషన్కి ఆపోజిట్ ఉంటుంది చూసారా. సో అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అయితే లక్కీ పాప అక్కడికి తీసుకెళ్ళాము మేమైతే. ఇంకా వాళ్ళంతా ఈ టెస్ట్ ఆ టెస్ట్ అన్నీ చేసి ఫైనల్గా అయితే మైల్డ్గా ఆటిజం ఉందని చెప్పేసి అన్నారు. లక్కీ పాపకు ఓవర్గా బాగా లేదన్నమాట. కొంతమంది పిల్లలు బాగా ఆటిజం ఉన్న వాళ్ళు అయితే ఇలా చేతులు ఇలా ఇలా ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది. బట్ లక్కీ పాపకు అంతగా లేదన్నమాట, లైట్గా మైల్డ్గా ఉంది. ఆటిజం అని కూడా చెప్పలేము, బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే ఏజ్ని తగ్గట్టు బ్రెయిన్ పెరగలేదని చెప్పేసి అన్నారు. అండ్ ఇంకా రాను రాను ఏజ్ పెరుగుతున్న కొద్దీ వస్తుందని చెప్తున్నారు, కానీ ఇంకా ఇప్పటికైతే ఎలాంటి రిజల్ట్స్ లేదన్నమాట. సో అక్కడ ఫస్ట్ అయితే చూపించాము అక్కడ. ఎందుకో మరి ఆ మెడిసిన్స్ అసలు లక్కీ పాపకు పడలేదు, ఫుల్గా ఏడుపు, మొత్తం హైపర్ యాక్టివ్ అయిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఇంకా మాకైతే టార్చర్ అన్నమాట. ఆ రోజు నిజంగా గుర్తు తెచ్చుకుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. సో ఎంతో బాధ భరించాం. బట్ ఫైనల్గా మాకు అనిపించింది ఏంటంటే, సో ఇదొద్దు, ఇంత ఉన్నదాన్ని కూడా మేము ఎక్కువ చేసేసినట్టున్నాం, మామూలుగా ఉన్న బేబీని కూడా మేము హైపర్ చేసినట్టు అనిపించింది అన్నమాట మాకు. సో అందుకనే సో ఇదొద్దు, నెక్స్ట్ స్టెప్ ఇంకా వేరేది ఏదైనా సజెషన్ తీసుకుందామని చెప్పేసి
ఇంకా శ్రీకర్ ఉప్కర్ సార్ వాళ్ళ అల్లుడు న్యూరో స్పెషలిస్ట్ ఆనంద్ ప్రసాద్ డాక్టర్ అని ఉన్నారు. ఈసారి వచ్చినప్పుడు డాక్టర్తో మాట్లాడిపిస్తారు మీ అందరికి. సో తను కూడా కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్స్ వెళ్ళి కన్సల్ట్ అవుతారన్నమాట. సో ఈసారి అయితే వెళ్ళినప్పుడు డాక్టర్తో కూడా ఒక వీడియో చేస్తాను. బట్ తన దగ్గర న్యూరో స్పెషల్ చిల్డ్రన్ న్యూరో స్పెషలిస్ట్. ఇంకా అప్పుడు ఆల్మోస్ట్ లక్కి పాప ఎప్పుడంటే ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ నుంచి ఇంకా అదే డాక్టర్ కంటిన్యూ అన్నమాట. ఇంకా సో తన మెడిసిన్స్ కూడా ఫస్ట్ కొన్నిసార్లు అయితే లక్కీకి అసలు పడలేదు, బట్ మెల్లమెల్లగా అది అక్కడితో ఆగిపోలేదు అన్నమాట. ఇంకా చాలా డాక్టర్ను కన్సల్ట్ అయ్యాం మేమైతే, బట్ ఫైనల్గా మొత్తం తిరిగి 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 ఇంకా లాస్ట్కి అయితే ఇక్కడే వచ్చి సెట్ అయిపోయాము. అండ్ ఇంకపోతే లక్కీ పాపకైతే 7-8 ఇయర్స్ బ్యాక్ ధీరజ్ బాబు 1 ఇయర్ ఓల్డ్ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇంకా లక్కీ పాప కోసం ఓన్లీ స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ కోసమే హైదరాబాద్లో జాయిన్ అయ్యాం, లక్కీ పాపను జాయిన్ చేసినామన్నమాట. స్వీకార్ ఉపకారంలో కూడా ఫస్ట్ అక్కడే జాయిన్ చేశాము ఫిజియోథెరపీ స్పీచ్ థెరపీకి. స్వీకార్ ఉపకారంలో 1 ఇయర్ చేయించాము. ఇంకా నెక్స్ట్ అయితే బోయిన్పల్లి ఒక సెంటర్ ఉంటుంది ఆర్టిజం సెంటరు, ఆ సెంటర్లో ఒక 1.5 ఇయర్ అక్కడ తీసుకెళ్ళాము. బట్ నిజంగా ధీరజ్ చిన్నోడు వారు తన వర్క్ చేసుకోలేరు, ఇంకా మేము మాకు అక్కడ ఎలాంటి వేరే సోర్సెస్ ఏం లేదు, డైలీ రావడం పోవడం అప్పుడు ఇవన్నీ చాలా ఇబ్బంది అయిపోయింది. సో అప్పటికే 2.5 ఇయర్ ఉన్నాము. సో ఏదన్నా రిజల్ట్ ఉందా అంటే ఎలాంటి రిజల్ట్ లేదు. ఇంకా ఏం చేద్దాం ఫైనల్ డెసిషన్ ఒకటి తీసుకున్నాం అన్నమాట. ఇంకా ఏదైతే అదైంది సో ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫైనల్ అయితే ఒక డెసిషన్ అయితే వచ్చేసినాం అన్నమాట. ఇంకా అప్పటి నుంచి లక్కీ పాపకి అయితే ఇంకా ఇంట్లోనే ఇంకా ప్రతిదీ ఇక అండ్ ఈ మాత్రం అంటే మెడిసిన్స్కి అయితే ఎప్పుడు హైదరాబాద్కి వెళ్తూ ఉంటాము. బట్ లాస్ట్ ఫైనల్గా రీసెంట్గా 2 ఇయర్స్ బ్యాక్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. తను అన్నారు రెయిన్బో కానీ ఇంకా చాలా హాస్పిటల్స్ నిజంగా, ఇంకోటి ఏదో హాస్పిటల్ పేరు టైంకి గుర్తుకొస్తలేవు కానీ యశోద కానివ్వండి రెయిన్బో కానివ్వండి ఇంకా లక్కీ పాపని తిప్పని హాస్పిటలే లేదన్నమాట. కిమ్స్ ఇంకా సన్ ఏదో సంథింగ్ పేర్లు గుర్తుకు రావట్లేదు. చాలా చాలా హాస్పిటల్ తిప్పాము. ఫైనల్గా అయితే ఒక డాక్టర్ అన్నారన్నమాట మీరు ఏం చేసినా కానీ క్యూర్ అవ్వదు అండ్ ఇంకా దీని తగ్గట్టు మెడిసిన్ అయితే రాలేదు ఇప్పటి వరకు. సో ఏదన్నా కానీ ఫుడ్ డైట్ అవి ఇవి అన్నీ చెప్తూ ఉంటారు. ఇంకా కరెక్ట్ అయిన ఒక ఇంకా మాకు తెలిసిన డాక్టర్ కాబట్టి సో ఫేమస్ డాక్టరు. సో తను చెప్పేశారన్నమాట మీరు ఏం చేసినా ఏం రిజల్ట్ అయితే అంతగా ఉండదు. సో ఉన్న రోజులు మంచి హ్యాపీగా చూసుకోండి, మీరేం టెన్షన్ స్ట్రగుల్ అవ్వకండి. ఇంకా అవి కావాల్సిన మెడిసిన్స్ ఇవన్నీ ఇచ్చేసి ఏమైనా నిద్ర వస్తుందా పడుకుంటాం మరి. లక్కీకే ఓ ఏళ్ళు నిద్ర వస్తుంది, మామూలుగా అయితే నిద్ర రాదు. ఓయమ్మా ఇదో నిద్ర సరే పడుకో పడుకో నువ్వు పడుకో నువ్వు పడుకో ఇద్దరి నువ్వు పడుకో. సో ఇది ఫైనల్గా అయితే ఇక డాక్టర్ ఆ మాట అన్న తర్వాత మేము కూడా ఒక ఒపీనియన్ కట్ చేసినాం అన్నమాట. ఇక ఎందుకంటే ఉన్న రోజులు హ్యాపీగా చూసుకుందాం. సో తను హ్యాపీగా ఉండలేదు, మనము హ్యాపీగా ఉండలేము, అటు ఇటు తిరుగుడు పాపను ఇబ్బంది పెట్టేస్తున్నాం అనిపించింది. సో ఇంకా కంటిన్యూగా సో ఒక న్యూరో డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము. ఇంతకుముందు అయితే లక్కి పాపకు అసలు నిజంగా ఫిట్స్ లేవు లేకుండే 4 ఇయర్స్ బ్యాక్ కూడా ఫిట్స్ వస్తుంది అనమాట. ఒక్క పూట కానీ ఫిట్స్ ట్యాబ్లెట్స్ లేకపోతే నెక్స్ట్ పూట మనం హాస్పిటల్లో ఉండాల్సిందే అనమాట. అలాంటి సిచ్యువేషన్ ఉంటుండే. బట్ ఇప్పుడైతే అన్నీ తగ్గిపోయినాయి. సో కంపల్సరీ మెడిసిన్ అయితే అన్ని తగ్గిపోయినాయి అని నేను చెప్పట్లేదు. ఇంకా ఉన్నంతలో తను హ్యాపీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాము. ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్న దగ్గర తను హ్యాపీగా ఉందన్నమాట. సో చాలా ఇబ్బంది పడ్డాము. సో ముందు ముందు మీకే చెప్తాను, ఇంతకుముందు ఉండే లక్కీ పాపకి ఇప్పుడున్న లక్కీ పాపకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే గమనించండి. బట్ ఇప్పుడైతే ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాము. సో ఇది మొత్తానికి అయితే చాలా మంది అడుగుతున్నారు అక్క సింప్టమ్స్ ఎప్పుడు గుర్తించారు, హాస్పిటల్ ఎక్కడ చూపిస్తున్నారు, ఇవన్నీ అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఈ వీడియో. యాక్చువల్గా అయితే నాకు ఇలాంటి వీడియోస్ ఇవన్నీ కొంతమందికి తెలియదు కదా, వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు క్యూరియస్, వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు సో మాకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుందని చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియో అన్నమాట. సో ఇది మొత్తానికైతే లక్కీ పాపకి అయితే మొత్తం చాలా ప్రాబ్లమ్స్ ఉండే, బట్ ఇప్పుడైతే కొంచెం పర్లేదు. దాని అంతలో అది హ్యాపీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నాము ఉన్నంతలో. ఎప్పుడు కానీ అది ఎలా ఉన్నా సో ఇలా తిని పడుకొని ఇలా హ్యాపీగా ఉంటే మాకు అదే చాలన్నమాట. అంతే అదే మాకు కోట్లాస్తి, ఇది లేని మేము లేము అంతేనండి ఫైనల్గా. సో ఇది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి లక్కీ పాపను అయితే అందరు బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. పడుకునేసింది లక్కీ పాప, మామూలుగా అయితే పడుకోదు బట్ ఈరోజు అయితే ఏమో నిద్ర వచ్చేసింది, ఇందాకే తీరింది కదా. సో అందులోనూ సమ్మర్ కాబట్టి కొంచెం బాగా నిద్ర మబ్బు ఎక్కువ వస్తుంది. దానికి బాబు పడుకునేసింది ఇంకా.